అప్పుడు కనుక ఈ సార్ ఉంటే నన్ను ఏం చేసినావు కానీ నేను వాస్తవానికి నిశ్చయం మీరు ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ శ్రీను ఇంత చేసినా ఎవడు ఏమి చేయలేకపోయాడు ఇవాళ వరంగల్ శ్రీనివాసు ప్రత్యేక రాష్ట్రంలో ఒక పదాన్ని చెప్పడానికి భయపడుతున్నాడు ఒక రాసిన పాటను గుర్తు చేయడానికి గజ గజ వణుకుత అంటే గజ గజ వణుకడం ఏం లేదన్నా ఇది ఇది వనుకుడే వరంగల్ శ్రీనివాస్ అన్నోడు వీని పెన్ను విని మెదడు విని దమ్ము ప్రజల పక్షాన జనం కోసం అన్న జనం కోసం అన్నా నో గజ రైట్ వరంగల్ శ్రీనివాస్ పనికేది ఉంటే మల్లన్న ఒక ట్రిగ్గర్ మీ ముందు కూర్చోకపోదు కదా ఇప్పుడు ఇప్పుడు లైన్ లోకి వచ్చినాం ఇప్పుడు మందెంట పోతుండే ఎల మంద అనేటువంటి పాటను నీ అద్భుతమైన అవును ఇరవై నిమిషాల్లో రాసినది అప్పుడు ఎట్లా మొత్తడి అలుగులు సాహిత్యం ఇరవై నిమిషాల సత్య గారి ముందు రాసిన నేను మరి ఆ మందోనికి ఏం సమాధానం చెప్తావు ఆ ఎలా మందకి ఏం సమాధానం చెప్తావు నువ్వు ఇప్పుడు వాడు పెరిగి పెద్దోడమిసాలి సీజరించుకుంటాడు వాడు కొడుతుంటాడు కోపానికిల మందడు కొట్లాడి తెచ్చిన తెలంగాణ కాకుల గద్దల పాల గద్దల పాలయనంటున్నాడు ఎంత గది మెల్ల పాలనైందంటున్నాడు నాలుగు కోట్ల మంది కొట్లాడి సాధిస్తే నలుగురే తింటున్నారంటున్నాడు బంగారు తెలంగాణ చేస్తారని కలగంటే బొందల పాలు చేసిండన్నాడు నడుముకున్న కీలు కత్తి దీసి వాళ్ళ కీలరిగి వాత పెడతానంటాడు తిట్టిలా జగమొక కొట్టి కొట్టి వాళ్ళ కొంప కగ్గి పెడతానంటున్నాడు గొర్రె మందా ఎలమందాడు చేత గొడ్డలి చిప్ప మర్రేస్తున్నాడు గొర్రెని ఎలా కొడితే చంద్రబాబు బొల్లి గొర్రెని ఎల్ల కొడితే బక్క గొర్రె పుర్రు కొడుతుందని అంటున్నాడు తెల్ల కొంగల మంద వెళ్ళిపోయిందంటే తోడేళ్ళ గుంపొచ్చి నాదన్నాడు దడి నిండా రాబందులు అంటున్నాడు నా గొర్రాగమవుతున్నాయి అంటున్నాడు కన్నెజాసిండ ఎలమందడు మళ్ళా ఊళ్ళన్ని మారలేస్తానంటున్నాడు కథన రంగానికి సిద్ధం సిద్ధమంటున్నాడు కోపానికి వచ్చిండే ఇది ఎలమంద కోపానికి వచ్చినట్టు లేదు వరంగల్ శ్రీనివాస్ కోపానికి వచ్చినట్టు కనిపిస్తాం నా పెన్ను నా సాహిత్యం నా ఇంకు కోపానికి వచ్చింది